हेलो फ्रेंड्स, ముందుగా మా కృతిక్ బర్త్డే రోజు విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మీరు చూస్తుందైతే కృతిక్ 6th ఇయర్ బర్త్డే అన్నమాట. అది కూడా సర్ప్రైజ్ బర్త్డే. మా కృతిక్ ఎవ్రీ ఇయర్ ఇలాగే బర్త్డే ప్లానింగ్ రాస్తాడండి. సో మేమైతే ఎలా రాస్తాడో అలాగే చేస్తామన్నమాట. అది కూడా సర్ప్రైజ్ ఇస్తాం. కృతిక్ రాసినట్టు కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇస్తామన్నమాట. ఈ ఇయర్ కూడా కొంచెం డిఫరెంట్గానే చేసాము. అదేంటో ఇప్పుడు మీరే చూసేయండి. ఇప్పుడు మా కృతిక్ రాసేదైతే ఈ సంవత్సరం బర్త్డే ప్లానింగ్ అండి. స్కిప్ చేయకుండా మొత్తం వీడియోని చూడండి. చాలా చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది వీడియో అయితే. నో కృతిక్ బర్త్డే ప్లానింగ్ రాస్తున్నా. బర్త్డే ప్లానింగ్. బర్త్డే ప్లానింగ్. ఓకే రైట్. ఇప్పుడు ఎందుకు రాస్తున్నా? ఇంకా 1 వీక్ ఉంది కదా నీ బర్త్డే. బర్త్డే రోజు బిజీగా ఉంటా కదా. ఓహో, అందుకే ముందే రాసేస్తున్నావా? చూడండి, మా కృతిక్ తల్లి అయితే లెటర్ మొత్తం ఇలా రాశాడు. కానీ మేము కృతిక్ రాసినట్టు కాకుండా కొంచెం డిఫరెంట్ వేలో చేద్దామని అనుకున్నాం ఈసారి బర్త్డేనైతే. ఇంకా ఎక్కడ చేస్తున్నాము, ఏం సర్ప్రైజ్ ఇస్తున్నాం, ఇంకా ఏం గిఫ్ట్స్ ఇస్తున్నామని అస్సలు కృతిక్కి తెలియదన్నమాట. మొత్తం సర్ప్రైజ్. ఇంకా మీరు కూడా చూడండి ఏమేం చేసామనేది, ఎలా చేసామనేది. ఇప్పుడు మీరు ముందు చూసే వీడియో సేమ్ ఈ లెటర్లో ఎలా అయితే రాశాడో అలాగే ఉంటుందన్నమాట. మొత్తం అలాగే ఫాలో అయ్యాము కృతిక్కి ఏమేమి కావాలి, ఏమేమి చేయాలనేది. కృతిక్ రాసిన ఫస్ట్ లైన్ ఏంటంటే, నేను మార్నింగ్ లేవగానే మా అమ్మ, నాన్న, ఇంకా తమ్ముడు నన్ను విష్ చేయాలి అని రాశాడనమాట. ఇప్పుడు అదే చేస్తున్నాం మేము. బర్త్డే కృతి. ఇక్కడ మా కృతికి అయితే బర్త్డే రోజు విష్ చేసిన ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తున్నాడు అనమాట. మార్నింగ్ లేవగానే అందరికీ రిప్లై ఇచ్చి ఇంకా తర్వాత మేము లెటర్ని మళ్ళీ ఫాలో అయ్యామన్నమాట. ఇక్కడ మేమైతే దేవుడికి పూజ చేస్తున్నామండి. మేమైతే ఆ రోజు టెంపుల్కి వెళ్ళలేదన్నమాట, ఎందుకంటే కొంచెం కోవిడ్ కూడా ఎక్కువ ఉంది కదా. సో రిస్క్ చేయడం ఎందుకని ఇంట్లోనే పూజ చేసి ఇంకా ప్రసాదం చేసి పెట్టానన్నమాట. ఇంకా మా కృతికి ఆ ప్రసాదం తిన్న తర్వాత కృతికి చికెన్ బిర్యానీ కావాలని అడిగాడు. అలాగే ఫ్రైడ్ చికెన్, ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా కావాలన్నాడు. ఈ పూజ తర్వాత నేను ఆ ప్రాసెస్ స్టార్ట్ చేశానన్నమాట. చూడండి, ఇక్కడ నేనైతే ఫ్రైడ్ చికెన్ బిర్యానీ చేస్తున్నాను. నేనైతే అన్నీ షూట్ చేయలేకపోయానండి, ఎందుకంటే ఆ రోజు కొంచెం బిజీగా ఉన్నాను. సో అన్నీ అయితే షూట్ చేయలేదు. చికెన్ బిర్యానీ అయితే రెడీ అవుతుందండి. అంతలోపు మా కృతిక్ని అడుగుతున్నానమాట బర్త్డే ఎలా సెలబ్రేట్ చేయాలి, ఇంకా నీకు ఏమేమి గిఫ్ట్స్ కావాలి అని. చూడండి మీరే ఏమేమి చెప్పాడో. నెక్స్ట్ ఇయర్ కాదు నానా, ఇప్పుడేం కావాలి?
నీ నెక్స్ట్ ఇయర్ గాడు చెప్తుంది మమ్మీ నెక్స్ట్ ఇయర్ కి ఫండ్ ఇప్పుడు కాదు ట్యూబులు నెక్స్ట్ ఇయర్ కి పిస్తారు గానీ నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు ఏం కావాలి అంటే కాచిన ఇప్పుడు డాడీ దగ్గర డబ్బు లేవు కదా మంచి నెక్స్ట్ ఇయర్ మంచి చేసుకుందాం నేను చెప్పినా అంటే నెక్స్ట్ ఇయర్ ఓకేనా తల్లి ఓకే మరి ఇప్పుడు ఏం చేయాలి ఈ బర్త్డే కి సింపుల్ గా ఫ్రెంచ్ ఫ్రైస్ ఒకటి ఇస్తాం ఫ్రెంచ్ ఫ్రైస్ ఒకటి ఇంట్లో చేస్తానులే చికెన్ బిర్యానీ చేస్తా చూడండి మా కృతికి ఇష్టమైన ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తే హ్యాపీ అని ఎలా చెప్తున్నాడు లంచ్ టైం కి నేనైతే బిర్యానీ ఇంకా ఫ్రైడ్ చికెన్ ఫ్రెంచ్ ఫ్రైస్ చేశానన్నమాట కృతికి ఫ్రైడ్ చికెన్ అంటే చాలా ఇష్టం అండి సో ఫస్ట్ అయితే అది తిన్నాడన్నమాట బిర్యానీ తినలేడు ఆ రోజు అన్నకి హ్యాపీ బర్త్డే చెప్పు హ్యాపీ బర్త్డే కృతిక్ అన్న థాంక్యూ చెప్పు మేము లంచ్ చేసిన తర్వాత చిన్ని తల్లి ఇంకా కృతికైతే పడుకున్నారండి ఇప్పుడైతే నేను బర్త్డే ఎక్కడైతే సెలబ్రేట్ చేస్తున్నానో అక్కడికి వెళ్తున్నానన్నమాట ఇలా ఖాళీ చేసామన్నమాట మా కృతికి బర్త్డే కోసము ఇప్పుడు ఇదంతా డెకరేట్ చేస్తున్నాను ఇది మా కృతికేమో పడుకున్నాడు ఇంట్లో ఇప్పుడు మీ అందరికీ అర్థమైపోయి ఉండొచ్చండి కృతిక్ బర్త్డే ఎక్కడ సెలబ్రేట్ చేస్తున్నాం అనేది మీరు అనుకున్నది నిజమే కార్లోనే చేస్తున్నాం అన్నమాట కానీ మా కృతిక్ అయితే అస్సలు తెలియదు మేము కార్లో చేస్తున్నట్టు కృతిక్ రాసింది లెటర్లో ఏంటంటే కృతిక్ బెడ్రూమ్లో చేయాలి బర్త్డే అనేది కానీ మేమైతే కార్లో చేస్తున్నాం అంటే ఎప్పుడు చేసేలాగా కాకుండా కొంచెం కొత్తగా ఉంటుందని కార్లో అయితే చేస్తున్నాం అన్నమాట ఈ బెలూన్స్ అన్నిటినీ మార్నింగే మా హస్బెండ్ వెళ్ళి ఊది అన్ని కార్లో పెట్టేసి వచ్చారనమాట ఇంకా నేను వెళ్ళి మొత్తం సెట్ చేసి వచ్చానండి చాలా టెన్షన్గా ఉందన్నమాట ఆ టైంలో అయితే ఎందుకంటే ఇద్దరు ఇంట్లో పడుకున్నారు కదా ఎప్పుడు లేస్తారో అనే టెన్షన్తో నేనైతే ఫాస్ట్గా చేసి వచ్చానన్నమాట ఇదే కాకుండా ఇంకా కొంచెం డెకరేషన్ కూడా చేశాము కానీ అదైతే షూట్ చేయలేదండి మేము ఇంటికి వచ్చేసరికి వాళ్ళైతే అలాగే పడుకొని ఉన్నారు అస్సలు ఇవ్వలేదు చేసినాక మేము బయటికి వెళ్ళి ఇంటికి వచ్చామని మా కృతికి అయితే అసలు తెలియదు ఇప్పుడా ఓకే స్నానంకి వెళ్ళినప్పుడు డెకరేషన్ చేయాలా ముందే నువ్వు పడుకున్నప్పుడా నేను కూడా పడుకున్నా చిన్ను ఇప్పుడు కొత్త డ్రెస్ లేదు కదా చిన్ను ఏదో ఒకటి మంచిది పాల్సో ముందుకి రెండు ఉంటాయి కదా ఇక్కడ సైడ్ ఒకటి ఇక్కడ సైడ్ ఒకటి ఈడ ఒక షాప్ ఉంటుంది కదా సైడ్ ఆ షాప్ లో బొమ్మల షాప్ అది అక్కడ వరకు వేసిస్తావా కాదు కృతి ఇప్పుడు డెకరేషన్ చేయకపోతే ఏమన్నా అంటావా కొత్త కేక్ కట్ చేస్తే కా చిన్ను నువ్వు బ్లూ కలర్ బెలూన్ అన్ను రెడ్డే ఉన్నాయి రెడ్ దాంతో చేసిన ఓకేనా బ్లూవే కావాల్సిందేనా ఇప్పుడైతే కృతిక్ని తీసుకొని బయటికి వెళ్తున్నామండి మా కృతిక్ అయితే బయటికి వెళ్దామంటే అస్సలు వినలేడు చాలా కోపంగా ఉన్నాడు ఇంకా చాలా బతిమలాడించుకున్నాడు అనమాట ఆ రోజు బయటికి వెళ్దామంటే బర్త్డే చేయట్లేదు నేను ఎక్కడికి రాను అని అలిగి కూర్చున్నాడు అనమాట ఇంకా చాలాసేపు బతిమలాడితే అప్పుడు వచ్చాడు అది కూడా ఏం చెప్పామంటే కేక్ తెచ్చుకుందాం అలాగే డెకరేషన్కి కావాల్సినవన్నీ తెచ్చుకుందాం పదా అంటే అప్పుడు వచ్చాడనమాట కేక్ తీయడానికి Thank you.
మా కృతిక్ తల్లి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడండి. ఆ రోజు అసలు ఎక్స్పెక్ట్ చేయలేడనమాట మేము కార్లో ఇలా బర్త్డే చేస్తామని. ఇంకా కేక్ కూడా కొంచెం డిఫరెంట్గా తీసుకున్నాం ఈసారి. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. యాక్చువల్గా మా కృతిక్ లెటర్లో రాసిందైతే క్యూబ్ థీమ్తో డెకరేషన్ చేయమని. సో ఆ గిఫ్ట్ చూడగానే అది క్యూబా అని అడుగుతున్నాడు. అసలు దానిలో ఏముందో మా కృతిక్కి కూడా తెలియదు. ఇక్కడ కేక్ కట్ చేసే కన్నా ముందే మా కృతిక్ అయితే గిఫ్ట్ అయితే ఓపెన్ చేశాడండి. చాలా అంటే చాలా ఎక్సైటింగ్గా ఉన్నాడు. గిఫ్ట్ ఏమిచ్చారు ఏంటి అని, ఇంకా ఎన్ని గిఫ్ట్స్ ఇచ్చాడని కూడా అన్నీ వెతుకుతున్నాడు అన్నమాట. చూడండి మీరే ఎలా చేశాడో. ఫస్ట్ అయితే గిఫ్ట్ అయితే ఓపెన్ చేశాడు, తర్వాత కేక్ కట్ చేశాడు. క్యూబ్ సాల్వింగ్ అంటే మా కృతికి చాలా ఇష్టం అండి. అందుకే ఈ బర్త్డేకి అయితే మేము అన్ని రకాల క్యూబ్స్ అయితే తీసుకున్నాము. కొంచెం బ్రెయిన్ కూడా షార్ప్ అవుతుందని. చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడో ఆ రోజు. చిన్న నీకు 8 గిఫ్ట్స్ నానా, 8th బర్త్డే. వాళ్ళ నాన్నకి ఎన్నిసార్లు థ్యాంక్ యూ అని చెప్తున్నాడో మీరే చూడండి. హ్యాపీయా చిన్ను? మళ్ళీ వాళ్ళ నాన్నకి థ్యాంక్ యూ చెప్తున్నాడు. వాళ్ళ నాన్నకే కాకుండా వర్ణ గారికి కూడా థ్యాంక్ యూ అని చెప్తున్నాడు. ఎందుకో మీరే చూడండి. బయటికి రానన్నావు కదా నాన్న, మరి బయట వద్దన్నావుగా. ఏదైనా ఇంట్లోనే చేస్తాను. ఓ కార్కి ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నావు? ఓ హ్యాపీయా చిన్ను? ఫైనల్గా మా కృతిక్ అయితే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడండి. ఇంకా మేము ఇంటికి వచ్చేసరికి నైట్ 10 అయింది. అప్పుడు నేను 240 షార్ట్స్ పెడుతున్నాను అన్నమాట కృతిక్ బర్త్డే స్పెషల్గా.
మేము ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా కృతికైతే అన్ని గిఫ్ట్లు అయితే ఓపెన్ చేస్తున్నాడండి ఇప్పుడు చూడండి మా కృతిక్ని ఎంత ఎక్సైటింగ్ గా ఉన్నాడు అన్ని ఓపెన్ చేసేసాడు అన్నమాట అవన్నీ రావు కదా అవన్నీ నేర్చుకోవాలి ఓకేనా సరే అది చేయొచ్చు వెరీ గుడ్ అవన్నీ నేర్చుకో ఓకేనా ఇప్పుడు ఇది సాల్వ్ చేస్తున్నా సాల్వ్ అయ్యింది కానీ మళ్ళీ వేస్తున్నా ఒక టిక్ టిక్ వేస్తున్నా ఫైనల్గా మా కృతికైతే చికెన్ బిర్యానీ తింటున్నాడండి ఇంకా మేము ఈ సంవత్సరం అయితే మా కృతికి రాసినట్టు కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసాము కానీ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది దీంతోపాటు నేను కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నానండి ఆ రోజు అవి కూడా ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే